గైస్ నేను ఇప్పుడే వస్తాను. మానిక్, నీకు మన క్యాంటీన్ ఎగ్జాటిక్ పిజ్జా కావాలా? నన్ను నీతు రమ్మంటావా? నందిని, నేను నీతో మాట్లాడాలి. 2 మినిట్స్ బయటికి వస్తావా? డ్యూడ్, నాకు అర్థమవుతుంది. ఈ విషయంలో నువ్వు కాస్త కోపంగా ఉన్నావు. యు ఆర్ అబ్సల్యూట్లీ మ్యాడ్ అట్ ఇట్. బట్ ఇది నాకు యాక్చువల్గా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. టు గెట్ ఓవర్ హిమ్, ఇట్స్ ఓవర్. ఐ మీన్ ఇట్స్ డన్. కానీ నువ్వు మళ్ళీ 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 యునో టేకింగ్ హిమ్ ఆన్, అది హెల్ప్ చేయట్లేదు. ఫైన్, ఐ వాంట్ ఐ సారీ. బానే ఉన్నావుగా? బట్ నీకు తెలుసా కబీర్, నేను నిన్న రాత్రి ఐ థాట్ అబౌట్ లవ్. ఇక తర్వాత నంది రాఘవ్ అమెంట్ అది రాఘవ్ చేసింది, దట్ ఈస్ నాట్ రైట్. దట్ ఈస్ నాట్ లవ్. చూడు, ప్రేమలో ఒకనొకరు ఎప్పుడూ ఇన్కంప్లీట్గా వదిలిపెట్టరు. దట్ ఈస్ నాట్ లవ్. ఐ విష్, నాకు ఆశగానే ఉంది మనం జీవించే ఈ ప్రపంచంలో మన ప్రేమని దాచో లేక విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్, లవ్ ఇస్ టూ మెస్సీ. Let's go. Manik, by the way, రాఘవ్ గురించి నీకెవరు చెప్పారు? నందిని, షీ సా బోత్ ఆఫ్ యూ. నందినియా? కబీర్, భయపడకు, ఏమీ కాదు. జస్ట్ రిలాక్స్. తను దీని గురించి ఎవరికి చెప్పదు. యు కెన్ ట్రస్ట్ మీ ఆన్ దాట్. అంతా ఓకేనా మానిక్? అంతా ఓకేనా అంటే? నువ్వు ఇప్పుడు అన్ని విషయాలకి నందిని పేరే ఎత్తుతున్నావు. లేదు, అలాంటిది ఏమీ లేదు. వి నాట్ ఆఫ్ కోర్స్, నిజంగా అలాంటిది ఏమీ లేదు. ఐమ్ టెలింగ్ యూ. ఇంకా నందిని మర్చిపో, దాని గురించి దిగులు పడద్దు. సరే, టైం అయింది, వెళ్దాం.